పెట్టుచాడునిచ్చి వాళ్ళని దొంగలా కొరుస్తాడే పాపం. ఇదే మాట వాలి కూడా అన్నాడు. నువ్వు చేసింది ధర్మయుద్ధం కాదని నిందించాడు. అప్పుడు శ్రీరాముడు, ఇంద్రుడు ఇచ్చిన దండసాయంతో యుద్ధంలో తగ్గాల్సిన నీ బలాన్ని పెంచుకుంటూ, ధర్మం తప్పిన కోతితో నేను చేసింది యుద్ధం కాదు వేట అని. ఆ మాట విని తన తప్పుని ఒప్పుకొని రామునికి దండం పెడుతూ మోక్షం ప్రసాదించమని అడిగిన వాలి మెడ నుండి దండతీసి మోక్షం ప్రసాదించిన దేవుడు రాముడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిరంజీవి, నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో. ఎక్కడ స్వామి, ఎక్కడున్నారు? టైంకి పవర్ కట్ ఒకటి. నీ కంటికి కనిపించే వెలుగుని నేనే. తల మీద గంగ, మూడు కళ్ళు, మెడలో పాము, ఒంటి నిండా బూడిదితో ఆ జానబావుడిలో వస్తాం అనుకుంటే ఈ జానబిత్తడిలో వచ్చాయండి స్వామి. మంచిగా బతికిన మనిషి దేవుడవుతాడు గాని దేవుడు మనిషిలా ఉండడు నాయన. నాకు అన్ని జీవులు సమానమైనప్పుడు ఏ రూపం ధరించినా మిగతా సృష్టి బాధపడుతుంది. నీకెలా సుఖంగా ఉంటే అలా గాని స్వామి. వరం ఏంటంటే, నా కుడి చేయి అరచేయిని తాకిన ప్రతి ప్రాణి ఆయులో సగం నా అకౌంట్ 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 తెలుగులో ఏమంటారు స్వామి? స్పీకింగ్ ఇంగ్లీష్ మై బాయ్ శివా. యు నో ఇంగ్లీష్? ప్రణవమే ప్రతిపదానికి పునాది. చెప్పు. వరం ఏంటంటే, ఈ అరచేతిని తాకిన ప్రతి ప్రాణి ఆయులో సగం నా అకౌంట్లో పడిపోవాలి. అది మ్యాటర్. సారీ, సృష్టి బ్యాలెన్స్ షీటు తేడా వస్తుంది, కుదరదు. వాలికి నీ అసిస్టెంట్ ఇంద్రుడు బలమిచ్చాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నువ్వు నాకు ఆయు ఇవ్వలేవా? ఇవ్వలేవా? ఇరిటేట్ చేయకు. సరే, ఇస్తాను. బట్ వన్ కండిషన్. ఏంటది? ఈ వరం గురించి నీ నోటితో మరొకరికి చెప్పిన తక్షణం నువ్వు జీవచ్ఛవం అయిపోతావు. సరేనా? ఓకే, నీ ఇష్టం. తదాస్తు. మరి సెలవా, మరో భక్తుడు పిలుస్తున్నాడు. వెయిట్ వెయిట్ వెయిట్. కండిషన్స్తో పాటు వారంటీలు గ్యారంటీలు కూడా ఉంటాయి. ఏది? ఓసారి షేకండి ఇవ్వండి. నిప్పుతో చెలగాటం, దేవుడితో పరిహాసం, ప్రమాదం కుమారా. ఏంటది? ఆయుష్ రేఖ. ఓ, మీదా? నీది. నాదా? ఎవడో చైనా భక్తుడిని గిఫ్ట్ ఇచ్చినట్టుంది. ముట్టుకోనే లేదు ఇక్కడ, అది పెరిగిపోతుంది. బాగుంది. కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మజీవులు, అదే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ చేతి మీద పుట్టి చస్తూ ఉంటాయి. సో వాటి ఆయువులో సగం. అరటిపండు ఒలిచి పెడితే తినే కెపాసిటీ నాకుంది. ఇంకా మీరు బయలుదేరచ్చు. లవ్ యూ శంకర. థ్యాంక్ యూ. పవర్ఫుల్ హ్యాండ్. పువ్వులా చూసుకోరా యదవా. సారీ అనయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏ వాస్తవం
ఏ ఉసుకు వెనక ఏ మలుపుకై వేచి ఉందో, ఏ దారిలో ఏ మనసు నడక ఏ గెలుపుకై మొదలయిందో, ప్రవాహం నా కదిలే కాలం తిరిగి వెనకడుగైనుందో, ప్రపంచం తలరా తను మార్చే ప్రయత్నం నిజమైందో. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృతాత్. నేను మీ డాడీని కలిసా. నీకంటే ఎక్కువ పవర్స్ నా దగ్గర ఉన్నాయి తెలుసా. చిరంజీవి, 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 షర్ట్ కొంచెం లూజ్ అయింది సార్, కానీ ప్యాంట్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్. నా నెత్తి ఫార్మల్స్ ఏవి? పార్టీకి వచ్చావా, పని చేయడానికి వచ్చావా? ఏంటిది, దీన్ని ఏమనాలి? ఏమనాలో నువ్వే చెప్పు. రిపోర్ట్ సార్. ఓహో, ఇదే రిపోర్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఏమంటారు? రికార్డ్ సార్. సార్ ఓకే సార్, ఎట్ ఎనీ కాస్ట్ బై ఈవినింగ్ రిపోర్ట్స్ మీ ముందు ఉంటాయి సార్. ఓకే సార్. చిరంజీవి, చిరంజీవి సార్, శాంసంగ్ సార్, ఇందులో కొత్త ఫీచర్ వచ్చింది సార్, పేరు చెప్తే చాలు కాల్ ఆన్సర్ అయిపోద్ది. నా నెత్తి క్లయింట్ సార్. నా నెత్తెక్కి కూర్చుంటున్నాడయ్యా, పని చేత కాకుండా ఎందుకు వస్తారు ఆఫీస్కి నా ప్రాణాలు తీయడానికి? అందుకే సార్. ఏంటి? అదే పని నేర్చుకోవడానికి సార్. సార్ ఈవినింగ్ 6 లోపల ఆ రిపోర్ట్ మీ ముందు ఉంటుంది సార్. ఏంటి సార్ ఇది? నా నెత్తి. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్. తెలుసు కదా, సో ఈవినింగ్ 4 కల్లా నేను ఇంట్లో ఉండాలి, అంటే బై 2 నువ్వు నా ముందు ఉండాలి. సార్ టైం ఇప్పుడే 10 అవుతుంది. ఈ రిపోర్ట్ని రికార్డుగా మార్చడానికి నీకు ఆన్ రికార్డ్ 4 అవర్స్ ఉంది సార్. రికార్డ్ చేసి వినిపించాలా? వెళ్ళి పంచోడు. చిరంజీవి. ఏంటి సార్ ఇది? మా నాన్నలా ఉన్నాడు. నా నెత్తి విష్ చెయ్యి, అనుకున్న పని ఫినిష్ చెయ్యాలయ్యా. ఏం నేర్చుకుంటున్నావు? హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉండండి సార్. నేను దీంతో నువ్వు నాతో ఆడుకుంటున్నావయ్యా. బై 3 రిపోర్ట్ అయిపోతుంది సార్. అవ్వకపోతే నా పని అయిపోద్ది. పావు గంటకు ఒకసారి కాల్కి కాకపోతే మెయిల్కి, మెయిల్కి కాకపోతే కాల్కి ఇచ్చేసి దొబ్బేస్తున్నాడయ్యా. నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంది చిరంజీవి. 3 o'clock ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఈరోజు కూడా ఇంటికి లేట్గా వెళ్తే మా చంటోడు నా నెత్తి పగలగొడతాడయ్యా. ప్లీజ్. నా నెత్తి చెప్పిందయ్యా నువ్వు చాలా షార్ప్ అని. పర్ఫెక్ట్, మెయిల్ చేసే అన్నలాంటోడిని. అన్నమాటలేవి మనసులో పెట్టుకోకు. నీ ప్రమోషన్ గురించి నేను మాట్లాడతాను, రేపు ఒకసారి గుర్తు చెయ్యి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడొచ్చావు? మగవాళ్ళు కూడా వంట పని ఒంటి చేత్తో చేయగలరని నువ్వు ప్రూవ్ చేస్తున్నప్పుడు. హే, ఆ చేతికేమైంది? ఏం కాలేదు. ఏంటి తెగుతుందని? ఏది, నీ చెయ్యి ఒకసారి ఇవ్వు. నన్ను కాదు,
ముందు పంచుడు, ఆకలిస్తుంది. ఇంకా పార్టీ రీజన్ చెప్పలేదు? పార్టీ రీజనా? సార్ కి ప్రమోషన్ ఆన్ ది వే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చేతికి టమాటో రసం అంటుకుంది. నేను అడగలేదే. ఇంటికి మనకి ప్రమోషన్, ప్రేమాయణం నుండి పెళ్ళాయనం ఎప్పుడు? నేను రెడీ. మీ బాబే ముహూర్తాలు లేవని పోస్ట్పోన్ చేస్తున్నాడు. బాబు కాదు, నాన్న. అదే మావ. మావ కాదు, మావగారు. పిచ్చి, ఇలా భయపెడితే పెళ్ళెలా చేసుకుంటారే. పర్లేదు, నాలుగు కేసులు పెరిగావు. దగ్గరికొస్తే భయం తగ్గిపోతుంది. నొప్పెడుతుంది. విత్ ఎవ్రీ పెయిన్ దేర్ ఇస్ గెయిన్. మచ్చ ఆకలిస్తుందన్నా? మొదటి ముద్ద నీ పెదాలు తినిపిస్తే తరువాత టమాటో రసం అంటుకున్నా పర్వాలేదు. వద్దు, బాగోదు. ఏమైంది నీకు? చేయి కడుక్కుంచావు. సింగిల్ లైఫ్ బోర్ కొట్టేసిందిరా. మనోభావాలు అర్థం చేసుకో మహానుభావా. రేపే ఇంటికొచ్చి మాట్లాడతా. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. ఎడం చేత్తో వేసే ఒట్లు చెల్లవు స్వామి. ప్రామిస్? ప్రామిస్. నీకు పెళ్ళనే ఆలోచన ఉందా లేదా? పెళ్ళికి ప్రామిస్కి ఏంటి సంబంధం? ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. పెళ్ళికి ప్రామిస్కి ఏంటి సంబంధం? రేపే వచ్చి మీ బాబుతో మాట్లాడతాను చెప్పాను కదా. బాబు కాదు, నాన్న. వాడే. నాన్న గారు. ఒసేయ్, అది కాదే. చెప్పేది ఫస్ట్ విను అంకిత. చెప్పు. నా చేతికి ఒక సూపర్ పవర్ ఉంది, అది నా నోట్తో నేను చెప్పలేను. అయితే మెసేజ్ చెయ్యి, చదువుకుంటాను. వాట్? నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే స్ట్రైట్ గా చెప్పు, సొల్లు చెప్పుకు. అరే నా మాట ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నా మీద ఒట్టు, నా నమ్మంకిత. అరే ఒక్క నిమిషం ఆగరా. అరే నా నమ్మంకిత. చిరు, ఏమైంది చెప్పు. ఏమైంది, ఏమైంది చిరు? బాస్ కి ఇవాళ నేను 3 times షేక్ హ్యాండ్ ఇచ్చా. ఆయు సగమై, సగంలో సగమై. పాపం పుట్టినరోజే. అంటే నువ్వు చెప్పేది నిజమా? పంచేత కాకుండా ఎందుకు వస్తారు ఆఫీస్కి? నా ప్రాణాలు తీయడానికి. అందుకే సార్. నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంది చిరంజీవి. ఈరోజు కూడా ఇంటికి లేట్గా వెళ్తే మా చంటోడు నా నెత్తి పగలగొడతాడయ్యా. అన్నలాంటోడు. అన్నమాటలేవు మనసులో పెట్టుకోకు. కంట్రోల్లో లేని క్షణాల్లో ఈ చెయ్యిని నేను ముట్టుకోవచ్చు. భయం వేసినప్పుడు తెలియకుండానే పట్టుకోవచ్చు. పెళ్ళి 2 జీవితాలు కలవడానికి, 2 జీవితాలు ఒకరే గడపడానికి కాదు. నాన్న వేలు పట్టుకోలేని పరిస్థితి నా పిల్లలకొద్దు. అంకిత, అంకిత. ఇంటికి నా అవసరం చాలా ఉంది. నువ్వు రావద్దు, మా నాన్నను అడగద్దు.
స్పర్శ తగిలితేనే కదా ఇబ్బంది. గ్లౌస్తో బతికేస్తే ఎస్. కాల్ ఆన్సర్ చేయి అంకిత. హలో. అందరం బాస్ ఇంట్లోనే ఉన్నాం, వస్తున్నావా? వస్తున్నా. మీరు పడేసిన వాడు నన్ను నాన్న అంటాడు, అది చూసి పరిగెత్తినవాడు నన్ను గురువుగారు అంటాడు. సారీ సార్, అనుకోకుండా తప్పు జరిగిపోయింది. మీరు ఏ తప్పు చేయలేదు, అయినా దేవుడు మన చేత తప్పులు చేయించడు. అలా చేస్తే అసలు దేవుడే కాదు, మీరు కారణం మాత్రమే. కారకుడు ఆ పైవాడు. ధైర్యంగా ఉండండి. అలా అనకండి సార్, మీ అబ్బాయిని రక్షించే బాధ్యత నాది, నన్ను నమ్మండి. సరే, ప్రయత్నిద్దాం, చేయగలిగింది అదే కదా. పేరు రాఘవరావు, రిటైర్డ్ టీచర్ని. మీరు? చిరంజీవి. ఏం చేస్తుంటారు? 91 స్ప్రింగ్ బోర్డులు చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? ఎంబీఏ ఫినాన్స్. పెళ్ళైందా? మిమ్మల్నే పెళ్ళైందా? కొడుకు ప్రాణాల మీద తెచ్చిన వ్యక్తితో ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు, నా మీద కొంచెం కూడా కోపం రావట్లేదా? మీ అబ్బాయి పరిస్థితి చూస్తే అస్సలు బాధ కలగట్లేదా? నాది అనుకుంటే బాధ, కాదు అనుకుంటే ఏదీ లేదు. పురిట్లో పసికందు పోతే ఈ చెయ్యి శవాన్ని మోసింది, వాణ్ణి కని కట్టుకున్నది పోతే ఈ చెయ్యే చెమటక బదులు కన్నీరు కార్చింది. ఆట అర్థమైపోయింది, తత్వం తెలిసిపోయింది. అయినా కంటి ముందు తల్లి పెళ్ళం పిల్లలు పోయినా తట్టుకునే శక్తి ఉండాలయ్యా, అదే జీవితం అంటే. పద. చావు బతుకుల్లో ఉన్నవాడిని చూడ్డానికి వెళ్ళకపోయేసరికి ఆపుకోలేక అడిగేశాను, ఏమనుకోకండి. చిరంజీవి, నా కాలి కింద నీ చేతి మీద ఎన్నో జీవాలు పుట్టి చచ్చిపోతూనే ఉంటాయి. నా నుండి పుట్టినవాడి కన్నా నా మీదే జీవితం గడుపుతున్న వాటిపై ఇంకెంత మమకారం పెంచుకోవాలి? ఆ చేతి మీద పుట్టి చస్తూ ఉంటాయి, సో వాటి ఆయువులో సగం. పెట్టమ్మా. చిరంజీవి, నా కాలి కింద నీ చేతి మీద ఎన్నో జీవాలు పుట్టి చచ్చిపోతూనే ఉంటాయి. నీ చేతి మీద ఎన్నో జీవాలు పుట్టి చచ్చిపోతూనే ఉంటాయి, పుట్టి చచ్చిపోతూనే ఉంటాయి. తల్లి పెళ్ళం పిల్లలు పోయినా తట్టుకునే శక్తి ఉండాలయ్యా, తట్టుకునే శక్తి ఉండాలయ్యా. నాకు లేదు, నాకు చావు లేదు. కళ్ళ ముందు పెళ్ళం పిల్లలు మనవాళ్ళు చనిపోతే తట్టుకునే శక్తి ఎంతకన్నా లేదు. నాకు బుద్ధి లేదు, నీకేమైంది? పిల్లలు తప్పు చేసి తన్నాల్సింది పోయి తదాస్తూ అంటావా? నువ్వు రారా, నువ్వు రారా శివ.
శంకర, నీకు శతకోటి నమస్కారాలు. నాకు చచ్చే వరం ప్రసాదించి బతికించు స్వామి. హారా ఆ కైలాసం వదిలి రారా, నా కొప్పకి రారా. చిరంజీవి, వచ్చావా? ఈ చేతికున్న దరిద్రాన్ని తీసి పుణ్యం కట్టుకో. నాకు పుణ్యంతో పని లేదు నాయన. బా కౌంటర్ లాపి నన్ను కనకరించు. కుదరదు, ఐఎమ్ సారీ. ఏ చావు నీ చేతుల్లో పనే కదా. అది నీ చేతిలోకి నువ్వే తీసుకున్నావు కదా. అయినా హిస్టరీలో నేను వరవిచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఇప్పుడు ఏమంటావు స్వామి? నా ఆన్సర్ నో అంటాను. నేను పట్టుకున్నవి నీ కాళ్ళు, నాకు చావుని ప్రసాదించి బతికించు స్వామి. ఇలా ఇబ్బంది పెట్టద్దని లాస్ట్ టైం కూడా చెప్పాను. సరే విను, వరం అనుకుని నిన్ను నువ్వు శపించుకున్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు శపించుకో, వరంగా మారుతుందేమో చూద్దాం. వరం అనుకొని శపించుకున్నానా? శపించుకుంటే వరంలా మారుతుందా? అర్థమయ్యేలా చెప్పొచ్చుగా స్వామి. బాలి మెడ నుండి దండ తీసి మోక్షం ప్రసాదించిన దేవుడు రాముడు. బాలి ప్రాణం పోయింది, నా ప్రాణం పోవాలంటే? ఇదిగోండి కార్డ్. సారీ అండి, ఇందాక కంగారులో మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. పర్లేదు బాబు, చాలామందిని అడిగాను, ప్రయత్నించాలి కదా. అయ్యో అదేం మాట అండి, చెప్పాను కదా బాధ్యత నాదని. అంతా మంచి జరుగుతుంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది, మీరు కంగారు పడకండి. అదేం లేదయ్యా, వాడు ఉంటే ఆయువు గట్టిది అనుకుంటాను, పోతే మట్టిలో కలిపేస్తాను. ఏదైనా మంచికేగా, కానీ వాడు ఉంటాడా పోతాడా అన్న ఈ అలజడి ఉంది చూడు, అదే ఇబ్బంది. అయినా వయసు అయిపోతుంది కదా, శరీరం తట్టుకోలేకపోతుంది. ఆ దేవుడు కనిపిస్తే నా ఆయువు వాడికి పోసి నన్ను పట్టుకెళ్ళిపో అనేవాణ్ణి. ఏమన్నారు? వయసు అయిపోతుంది కదా. దాని తర్వాత ఏదో అన్నారు? ఆ దేవుడు కనిపిస్తే నా ఆయువు వాడికి పోసి నన్ను పట్టుకెళ్ళిపో అనేవాణ్ణి. వరం అనుకుని నిన్ను నువ్వు శపించుకున్నావు, ఇప్పుడు నిన్ను నువ్వు శపించుకో, వరంగా మారుతుందేమో చూద్దాం. ఆ దేవుడు కనిపిస్తే నా ఆయువు వాడికి పోసి నన్ను పట్టుకెళ్ళిపో అనేవాణ్ణి. మనిషివేనా? బాండి కూడా చంపేస్తావా? పేషెంట్ ఇస్ రెస్పాండింగ్. వాట్? అతని ఫ్యామిలీ
ఏ ఉసుకు వెనక ఏ మలుపుకై వేచి ఉందో, ఏ దారిలో ఏ మనసు నడక ఏ గెలుపుకై మొదలయిందో, ప్రవాహం నా కదిలే కాలం తిరిగి వెనకడుగైనుందో, ప్రపంచం తలరా తను మార్చే ప్రయత్నం నిజమైందో. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ చిరంజీవి వచ్చారా? ఎవరు పిలిచారండి మిమ్మల్ని? పనిలో ఉన్నాను, తర్వాత రండి. ఆగు చిరంజీవి. ఏంటండి మీ గోళ? కనిపించిన ప్రతిసారి ఇరిటేట్ చేస్తున్నానని గాలిలా వచ్చారా? ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన ఆనందమే దేవుడు. ఇంక నేను కనపడాల్సిన పని లేదు. జన్మతః నీకు ప్రసాదించిన ఆయుర్దాయానికి నువ్వు చేరుకున్నావు. జనన మరణాలు నా చేతిలోని పని. ఇంక నా పని నన్ను చేసుకోవచ్చు. ఇవ్వడం వరం, తీసుకోవడం శాపం. నీ చేతికున్న శక్తిని వెనక్కి తీసుకుని నిన్ను శపిస్తున్నాను. శుభ్రంగా బతికి చావు. ఉంటాను. ఇవ్వడం వరం, తీసుకోవడం శాపం. ఈ ఆలోచన ఉన్న ప్రతి మనిషి చిరంజీవే.